పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు కనుచూపేరులో కనిపిస్తున్నాయి. ఉన్నంతలో హాయిగా సంతోషంగా బతకగలుగుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సర్దుబాటు చేసుకోగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో మీ గుడ్ విల్లే మీకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తుంది. నీతి నిజాయితీ కొన్ని పద్ధతులు ఏవైతే పెట్టుకున్నారో వాటి వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. ప్రాక్టికల్గా వాటి వల్ల కొంత ఆర్థికంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావు. నలుగురితో పాటు మనం కూడా వెళ్ళి అదే రూట్లో వెళ్దామనేటువంటి భావనలో కొంతమంది ప్రోత్సహించి అందరితో పాటు మీరు కూడా మంచి మార్గంలో వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసినా బయట స్నేహితులు ఒత్తిడి చేసినా మీ సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు. మీరు అనుకున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పరీక్ష బ్రహ్మాండంగా రాయగలుగుతారు. మీకు అనుకూలమైన ఫలితాలు ఈ వారం వస్తాయి. దానికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. వాతావరణ పరంగా వచ్చినటువంటి ఈ జ్వరం కానివ్వండి, దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు పెద్దగా బాధపడద్దు. వాటిని లెక్క చేయొద్దు. వాటికి కరోనాకి ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కరోనా మీకు సోకే అవకాశమే లేదు. ఆ రకమైన మనోధైర్యంతో మీరు ముందుకు సాగగలుగుతారు. వర్కర్లకి ఎంతో కొంత జీతాలు ఇచ్చి వాళ్ళు పని మానేయకుండా చేసుకోగలుగుతారు. మళ్ళీ పరిధిరాలు ప్రారంభమైనప్పుడు వీళ్ళంతా ఉపయోగపడతారని చెప్పి భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొద్ది కొద్దిగా మేలు భగవంతుడు ఇస్తాడు. మంచి రోజులు వస్తున్నాయనేటువంటి గంటికలు చక్కగా వినిపిస్తాయి. రాబోయే రోజులు మనమేనని చెప్పని ధైర్యంగా ఉండగలుగుతారు. అదే కోణంలో రాజకీయ పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలకి మీ ప్రత్యర్థి వర్గం గన్ని కొట్టిన మరొక వర్గం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. దానివల్ల మీరు అన్ని విధాలుగా లాభపడగలుగుతారు. మనసులో ఉన్నటువంటి ఇబ్బందికరమైన అంశాలని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. సహజీవనం చేయడానికి అసలు అంతకంటే కూడా ఇష్టపడరు. మీరు నమ్ముకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే వెళ్ళాలని చెప్పి భావిస్తారు. పాత స్నేహితుల సహకారం, పెద్దల సహకారం మీకు ఎంతకాలం ఉపశమనం కలిగిస్తాయి, మంచిగా అనిపిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయం ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తారు. ఆ విషయాలు విధానాలు నాకు తెలియవు, మీరే వైవాహిక సంబంధాల విషయాల్లో శుభకార్యాల్లో మీకు ఎలా తోస్తే అలా చేసుకోండి అని చెప్పని వాళ్ళకి అవసరమైన డబ్బుల్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అష్టములుగా దయలతోటి ఆవు నెయ్యితోటి లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం शांति शांति शांति।